ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి. ఒంటరిగా ఉండలేనండి, భయం వేస్తుంది. నేను వస్తాను. వద్దు, నేను వచ్చేస్తాగా? ప్లీజ్, నేను వస్తానండి. చూడు నా మాట. రాము, హాయ్ గిరి. ఏమిట్రా, ఏ అవుతారా? ఏమిటి, ఎందుకు అడుగుతారా? పార్టీ కని బయలుదేరానా? అంతే, దారిలో అప్పులు వాళ్ళు తగులుకున్నారు, నేరుగా ఇక్కడికి వచ్చేసాను. మరి అర్జెంటుగా 2,000 రూపాయలు కావాలేవరా ప్లీజ్. ఛా, ఏమిట్రా, దేనికైనా వేళపాలం ఉండాలి. పొద్దున్న ఏం చేస్తున్నావు? ఒరే, పొద్దుందని అవసరం రాదురా, అవసరం ఉన్నప్పుడు పొద్దే పోనక్కర్లేదురా. చూడు, నేను అర్జెంటుగా పని మీద ఊరికి వెళ్తున్నాను, ఇంట్లో విషయాలని రాణిగారే చూస్తున్నారు, ఆవిడిస్తే తీసుకో. సరే. చూడు పాప, పోనీ ఇచ్చేస్తాడులే, కాకా పట్రా పూల్. బాయ్. ఒరే, ఓ హెల్ప్ చేసి పెట్టు. ఏంట్రా? పాప ఒంటరిగా ఉంటుంది, భయపడుతుంది, 2 రోజులు ఇంట్లో పడుకోరా. రై, భర్త ఇంట్లో లేనప్పుడు, భార్య ఒంటరిగా ఉన్నప్పుడు ఒక పరాయి మగాడు ఇంట్లో ఉంటే లోకలేమనుకుంటారు, ఆలోచించవా. ఒరే ఫూల్, స్నేహితుణ్ణి భార్యని అంత నీచంగా అంచనా వేసినంత మూర్ఖుణ్ణి అనుకున్నావా? నేను నమ్మిన దానికోసం లోకుల్నే కాదు దేవుణ్ణైనా ఎదురిస్తా. మైండ్ ఇట్. సారీరా. ఇట్స్ ఆల్ రైట్, నువ్వు ఉంటున్నావు. బాయ్. చూసావా, మీ ఆయనకి నేనంటే ఎంత నమ్మకం. చచ్చినా అర్థం చేసుకోడు. ఇంకా నువ్వెందుకు భయపడతావు? ఏ యముడు గుర్తుకొస్తున్నాడా? ఇది దేవుడిచ్చిన వరం, దీన్ని వేస్ట్ చేసుకోకూడదు. పోనీ ఎవరికైనా చెప్పేస్తాననుకుంటున్నావా? చిచి చిచి, నీకు నాకు కూడా తెలియదు పుట్టు నిజంగా. ఇదిగో ఆకలేస్తా, అన్నం పెట్టమ్మా. ఏమా అలా నిలబడ్డావే, రమ్మంటుంటే. అన్నం అన్నం పెట్టమ్మా ప్లీజ్. ఏమిటోయ్ అలా నిలబడిపోయావు? ఏమీ లేదు, ఇదే నా రావడం. అవునోయ్. అరే రే, ఏడుస్తున్నాడేమిటి? ఏటన్నా, నీ పేరేంటి? సుదర్శనాచార్యులు. చాలా బాగుంది. ఇదిగో ఈ పేపర్ చదువు, చూడమ్మా చూడు, ఈ బొమ్మ చూడు. చదవరా? చదవరా చదవరా నాయన, ఆచార్యులు చదవరా. అబ్బబ్బబ్బబ్బబ్బా, నా ప్రాణం తీయకరా, చదవరా. ఆ దేవుడే పంపించినట్టు వచ్చావే. దేవుడు పంపించలేడమ్మా, ఆయన ఊరు వెళ్తానంటే తగుదనమ్మా, నేను బయలుదేరాను. ఇదిగో దీన్ని దీన్ని తీసుకొని ఎరా. ఈ ఊరు వచ్చావా? హోటల్స్ లో రూమ్లు ఎక్కడా దొరకలేదోయ్. ఈలోగా నువ్వు గుర్తొచ్చి ఆయన్ని రూమ్ వెతకమని పంపించి నిన్ను చూడడానికని ఇక్కడికి వచ్చానోయ్. అరగంటలో ఆశాభా హోటల్ రమ్మన్నారు, 10 నిమిషాలు అయ్యేపోయింది. ఎరా, నా దగ్గరికి వెళ్దావా? వెళ్దాంలే, పడుకో. అప్పుడే వెళ్ళిపోతున్నావా? ఈ ఒక్కరోజైనా ఉండవు. అమ్మో, ఆయన కంగారు పడతారే, అసలు అడ్రస్ కూడా ఇవ్వలేదు. అరగంటలో అశోక హోటల్కి వచ్చేస్తానని చెప్పాను. పడుకోమ్మా పడుకో. నేను వచ్చి మీ ఆయనతో చెప్తాను లేవే. మన సారా భోంచేసి చాలా రోజులైంది. అదేంటి? మన ఇద్దరం కలిసి భోంచేసి చాలా రోజులవుతుంది, కలిసి భోంచేద్దాం. కాదనకు ప్లీజ్. సర్లే పద. అవును, నీ ఎక్స్ కనపడరే? ఊరెళ్ళారు. ఊరంటే గుర్తుకొచ్చింది, మా ఆయన రేపు క్యాంప్ కడుతున్నారు. గది తీసుకొని సామాన్ సర్దుకోవాలి, ఆయనకి సామాన్ సర్దాలి. అందులో ఏ పక్కన లేకపోతే మా ఎక్స్ కాస్త నిద్రపట్టదే. నీ వెళ్తానే. ఏవే, ఈ రాత్రికి నా దగ్గరే పడుకోవు. ఆయనకి నేను వచ్చేస్తానని చెప్పానే. నేను వచ్చి మీ ఆయనకు క్షమాపణలు చెప్పుకుంటానే. అమ్మో, ఆయనకు అసలే కోపం ఎక్కువ. ఈసారి వచ్చినప్పుడు వారం రోజులు ఉంటాను. ఏ, ఈ రోజు ఇంకా రేపటికి మిగులుతుందనే నమ్మకం నాలో ఎప్పుడో పోయింది. నా మాట కాదనకే. చెప్పవే, ఏమైంది? ఏడాకే, ఊరుకో ఊరుకోమని చెప్పాను కదా, నేను ఇక్కడ పడుకోవాలి అంతే కదా. సర్లే, నేను పడుకుంటానులే, ఊరుకో ఊరుకోమన్నారా. జో అచ్యుతానంద జో జో ముకుంద. పడుకోమ్మా, పడుకో పడుకో. మర్చిపోయాను, కొంచెం నీళ్లు తీసుకొచ్చి పెట్టవే, రాత్రికాడు దాహమిస్తుంది. నువ్వు రావే,
నేనా చూడు జుట్టు పట్టుకు ఎలా పడుకున్నాడు, లేస్తే కయ్యమంటాడు. నువ్వు వెళ్ళి తెచ్చిపెట్టవే. సరే నేనే తెస్తాలే. ఎలా పడుకున్నాడు చూడు, గదవ లక్షణాలు వీడును అన్నీ ఎక్స్ లక్షణాలే. పీత కష్టాలు పీతవి. గాలి పడుతుందా? ఏం పర్లేదు, పడుకో. దేవి స్తోత్రం చేసుకొని పడుకో, ఏం భయం ఉండదు. నేనున్నానుగా, పడుకోమ్మా పడుకో. ఇంకీ నరకాన్ని భరించలేను. 10 మందిలో పడే కన్నా గుండె నిబ్బరం చేసుకుని మా అన్నయ్య వాళ్లకు చెబితే. బ్రదర్ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. అన్నయ్య, అన్నయ్య ఎలా ఉందన్నయ్య? నువ్వు రావడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, కానీ నాకు ఏదో అయిపోయిందని ఇలా రావడం దేనికమ్మా? ఎందుకు ఇచ్చారే దానికి టెలిగ్రామ్? మీరు మాట్లాడకండి, ఇలా చంపుతున్నారు. ఊరుకో అన్నయ్య. పాప నువ్వు కూడా ఇలా అయిపోతే. ఈ గుండెపోటే కాదమ్మా, గుండెపోటుకి గుండెపోటు వచ్చి ఆ గుండెపోటు నా గుండెను తాకినా నాకే గుండెపోటు రాదమ్మా. ఎందుకో తెలుసా? నా ప్రాణం నా దగ్గరుంటేగా, నా ప్రాణం నా తల్లి ప్రాణంలో ఎప్పుడూ కలిసిపోయి నువ్వు చల్లగా ఉంటే నాకే బాధ రాదమ్మా. నీకు కాస్త కష్టం వస్తే నేను చచ్చిపోవటానికి గుండెపోటే రానక్కర్లేదమ్మా. నా కష్టాన్ని వాళ్లకు చెప్పి నా వాళ్ళని చంపుకోవటం కన్నా నాతోటి అది చచ్చిపోవాలి. చచ్చైనా గెలుస్తాను, కానీ ఓడిపోయి మాత్రం చావను. ఇదేనా రావడం? ఏమిటి ఇన్నాళ్ళు కంపేశావు? నాకు బోర్ కొట్టింది, అందుకే నేనే టెలిగ్రామ్ ఇచ్చాను. ఏమిటి అలా చూస్తున్నావు? మర్యాదగా చెప్తున్నాను, గుర్తుంచుకో. నీ చేతులారా ఈ గిరిని మృగాన్ని చెయ్యి. తలుపుతి. ఒక ఆడది మగాడు లోపలుండగా వేసిన తలుపులు తిరిగి తెరుచుకునేది, అప్పుడే వేళాకోళం అనుకున్నావా? ఆడది రెచ్చగొట్టిన మగాడి పరిస్థితి తోక తొక్కిన పావునడిగితే చెప్తుంది. ఆ రోజు జరిగిన సంఘటన ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు. దానివల్ల నీ మనసులో చెడు భావం కలిగితే నన్ను క్షమించు. ఇంటికి నిప్పంటించి క్షమించమంటే ఆరిపోదు మేడం. ఆ రోజు నా పరిస్థితి తెలుసుంటే రాక్షసుడు కూడా తప్పుగా అర్థం చేసుకోలేడు గిరి. ఇప్పుడు నా పరిస్థితి తెలుసుంటే దేవుడు కూడా తప్పనుకోడు పాపం. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. నేను ఈ ప్రపంచంలో ఏ వస్తువు పనికిరానిది కాకూడదని కోరుకునే ఏకైక మానవుణ్ణి. ఎస్, అందుకే నేను సమర్థిస్తున్నాను. నీ భయం పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నాను. అది అర్థం చేసుకోవట్ నువ్వు చచ్చ. నీ మొగుడు సంగతి నాకు తెలుసు, అతని వల్ల నీకు సుఖం లేదని కూడా తెలుసు. అతను అలా అయినప్పుడు నువ్వు ఇలా చేయడం తప్పేం కాదు. ఎవరు చెప్పారు? నీకెలా తెలిసింది? మనస్సుతో ఆలోచించాను, మెదడుతో లెక్క కట్టాను, నాకు వచ్చిన ఆన్సర్ కరెక్టేనని ఇప్పుడే తెలిసింది. నీకు పుణ్యం ఉంటుంది, ఈ విషయం ఎవరికి చెప్పకు గిరి. మా వాళ్ళకి ఇది తెలిసిందంటే ఎవరు బ్రతకరు గిరి, ఎవరు బ్రతకరు. తాను సంసార జీవితానికి పనికిరాని భర్తనే విషయం నీకు తెలిసిందని తెలిస్తే ఆయన బ్రతకరు. అంటే ఓహో, అదే అసలు విషయం. నేనన్నది అది కాదు. మీ ఇద్దరికీ పట్టం లేదు, ఇష్టం లేని కాపురం చేస్తూ ప్రేమ నటిస్తున్నారు అనుకున్నాను. అసలు విషయం ఇదే.
అంటే మీ ఆయన ఎంత సుఖవార్త చెప్పావు చూడు. ఈరోజు నేనే ఉద్దేశంతో వచ్చానో నీకు తెలియదు. ఏది బలవంతాన తీసుకోవడం నా చరిత్రలోనే లేదు, నా చేతికిచ్చు. ఇంకా బ్రహ్మదేవుడు కూడా నిన్ను రక్షించలేడు. నీకు 48 గంటల టైం ఇస్తున్నాను. 47 గంటల 59 నిమిషాలు ఆలోచించు. ఆఖరి నిమిషం నా వాచిలో దాటేసరికల్లా నీ అంతటి నువ్వే వచ్చి నా కోరిక తీర్చాలి. లేదా ఎవడో సుబ్బారావు గారు మాట అబ్బాయి ఏం లేదు, మీ సామాన్ రేపు వచ్చి తీసుకెళ్తాను, ఉంటాను. ఇదిగో ఇలాంటి సుబ్బారావులకి అప్పారావులకి మీ వాళ్ళకి నీ వ్యధ మీ ఆయన కథ వాడవాడకి వీధి వీధికి పురాణ కాలక్షేపంలా కోటి గొంతుకులతో చెబుతా. అప్పుడు మీ వాళ్ళు గుండె పగిలి చస్తారు, మీ ఆయన పిచ్చెక్కి రోడ్న పడతాడు. అప్పుడు నువ్వు క్యారెక్టర్